పెరిగిన ఆర్టీసీ ఛార్జీలను వ్యతిరేకిస్తూ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. రావులపాలెం టీడీపీ పార్టీ కార్యాలయం నుండి బండారు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు భారీగా చేరుకుని పెరిగిన ఛార్జీలను తక్షణమే తగ్గించాలంటూ నినాదాలు చేస్తూ రోడ్లపై భారీ ర్యాలీ నిర్వహించారు. आरटीसी बस स्टैंड चेरुकुनी बस एक्की प्रयाणिकुलनु टिकेट धरलपै अडिगी तेलुसुकुनी अनंतरं बस स्टेशन इंचार्ज सीहेच साईबाबाकी विनती पत्रं इच्ची वेंटने चर्यलु चेपट्टालनी डिमांड चेशारु. ई कार्यक्रमंलो राष्ट्र तेलुगु रैतु प्रधान कार्यदर्शि आकुल रामकृष्ण टीडीपी श्रेणुलु नायकुलु कार्यकर्तलु अभिमानुलु पाल्गोन्नारु. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ సామాన్యుని నడ్డి వరకు కొట్టింది. మరి గతంలో పేదవాళ్ళందరూ కూడా ఆర్టీసీ అంటే పేదవాడి వాహనం సామాన్యుని వాహనం అటువంటి పేదవాడు ప్రయాణం చేసేటటువంటి ఆర్టీసీ బస్ ఛార్జీలు కూడా పెంచడం చాలా దారుణం. సుమారు 65 లక్షల మంది ప్రయాణికుల చేరవేసే ఆర్టీసీ మీద రెండు తఫాలు ఆర్టీసీ ఛార్జీలు పెంచి 2150 కోట్ల రూపాయలు సామాన్యుల మీద భారం మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే ప్రజలు అనేక రకాలైనటువంటి ఈతుపాతల్లో ఉన్నారు. ధరల బాధుడు ఈ ప్రభుత్వానికి తెలిసింది ఒకటే ఒకటే విచ్చ బాధుడే బాధుడు. అంటే బటన్ నొక్కుడు డబ్బులు వేస్తున్నావు అని జగన్మోహన్ రెడ్డి గారు గొప్పలు పోవడం తప్పితే నవరత్నాల పేరుతో ఈనాడు ధరల పెరుగుదల ఛార్జీలు పెరుగుదల పన్నులు బాధుడు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే సామాన్యుడు భరించలేని విధంగా ఈనాడు పేద ప్రజలు ఇబ్బందులు పాల్తా ఉన్నారు. మరి ఈనాడు ఆర్టీసీ బస్ ఛార్జీలు చూసుకుంటే ఈనాడు ఆర్టీసీ సంస్థ సేవా సంస్థగా ప్రజలకు సేవ చేయాలి. అటువంటి సేవా సంస్థ ఈనాడు ప్రజలు జేబులు కొల్లగొట్టే సంస్థగా మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల జేబులు కొట్టేస్తా ఉన్నాడు. మరి ఈనాడు ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. కేవలం ఈ యొక్క ప్రజల ఆదాయం పెంచుకోవడం చేత కాదు, అభివృద్ధి చేసుకోవడం చేత కాదు, కేవలం పేద ప్రజలకు డబ్బులు వేస్తున్నామనే నెపంతో ఆస్తులు అమ్మేయడం, ఆస్తులు తనఖా పెట్టడం, లేదా అప్పులు తెచ్చుకోవడం, లేదా పేద ప్రజలు ఇచ్చిన పన్నులు బాదడం, ఛార్జీలు పెంచడం, లేదా ధరలు పెంచేయడం, ఇదే చేతనైన విచ్చగా కనపడుతూ ఉంది. ప్రభుత్వం ఈ విధంగా ఈ మూడేళ్ల పాలనలో ఈ యొక్క ఇబ్బందులు చూస్తుంటే సామాన్యుడు కనీసం తన బతుకు తన బతకలేని దుర్భరమైన పరిస్థితులు ఈనాడు కనపడుతూ ఉన్నాయి. ప్రజల స్పందన నేడు చూస్తూ ఉన్నాం. దీన్ని ఖండిస్తూ ఈ ప్రభుత్వం ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా తక్షణం ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై తెలుగుదేశం. రాజమండ్రికి మనలాగే 85 రూపాయలు ఉండేదట, ఇప్పుడు 115 రూపాయలు, అంటే 30 రూపాయలు పెరిగింది. కేవలం మన రేపుతో 85 రూపాయలు ఉండే టికెట్ బేవరం టు రాజమండ్రి ఇప్పుడు 115 రూపాయలు అయింది. అంటే గత ధరతో పోల్చుకుంటే 30 రూపాయలు ఒక వ్యక్తి మీద భారం పడింది.